హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇండియన్ ఎకానమీ అనే సబ్జెక్ట్లో భాగంగా ఆర్థిక వృద్ధి ఆర్థిక అభివృద్ధి అనే వాటి మధ్యలో తేడాలు డిఫరెన్సెస్ ఏమున్నాయో చూద్దాము అయితే ఈ ఇండియన్ ఎకానమీ అనే సబ్జెక్టు పోటీ పరీక్షల్లో గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి ఎగ్జామ్స్లో అయితే యాభై మార్కుల వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్టు అదేవిధంగా ఇతర పోటీ పరీక్షల్లో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కావచ్చు గ్రూప్ ఫోర్ పేపర్ వన్ జనరల్ స్టడీస్ కావచ్చు ఇతర టీఎస్పిఎస్సి నుంచి నిర్వహించే అన్ని రకాల పేపర్లలో ఈ జనరల్ స్టడీస్ పేపర్లో ఉండే కామన్ సబ్జెక్టు ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కూడా ఉంటుంది ఏపీఎస్సి ఎగ్జామ్స్లో కూడా ఏపీ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఈ సబ్జెక్టుకు సంబంధించి క్లాసెస్ చెప్తున్నాను మొత్తం కూడా ఫ్రీగానే చెప్తాను కాబట్టి మీరు జస్ట్ నా కోసం ఇచ్చేది ఏంటంటే వీడియోని లైక్ చేయడము మీ మిత్రులకు ఎవరికైతే అవసరంలో ఉంటారో వాళ్ళకు షేర్ చేయడము అదే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే దాని ద్వారా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి అంటే మన ఛానల్లో చెప్పే కంటెంట్ మీకు రీచ్ అవుతుంది కాబట్టి మీ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడము ఈ మూడే మీరు చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా మీరు నా కోసం చెల్లించే ఫీజు లేదంటే నాకు చూపించే కృతజ్ఞత ఏమైనా ఉందా అంటే అది కేవలము లైక్ చేయడం మాత్రమే షేర్ చేయడం మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకే యూజ్ ఉంటుంది ఓకే ఎందుకు ఇంత పర్టికులర్గా అడుగుతున్నానంటే నేను చెప్పే క్లాసెస్ అనేటివి అన్నీ ఫ్రీగా ఉన్నాయి దానిలో నాకు ఎలాంటి ఇన్కమ్ అనేది జనరేట్ కాదు అయితే మీకు మాత్రము చాలా ఉపయోగపడతాయి క్లాసెస్ ఇక్కడ నేను చేసే వర్క్ అనేది చాలా ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది క్లాసెస్కి రెడీ చేసుకోవడము ఆ క్లాస్ని చెప్పడము తర్వాత దాన్ని ప్రాపర్గా అప్లోడ్ చేయడము ఇదంతా ప్రాసెస్కి నాకు చాలా టైం పట్టినా కూడా నేను ఇతర కార్యక్రమాలు ఇతర నా సరదాలన్నీ కూడా తగ్గించుకొని మీకు క్లాసెస్ చెప్తున్నాను కాబట్టి మీరు జస్ట్ వన్ సెకండ్ నా కోసం స్పెండ్ చేసి వీడియోని లైక్ చేస్తే చాలు ఓకే సో ఇది నా రిక్వెస్ట్ మాత్రమే ఇక ఈ వీడియోకి సంబంధించి క్లాస్కు సంబంధించి కొత్తగా ఈ క్లాస్ చూస్తున్న వాళ్ళైతే దీని ముందు నేను అప్లోడ్ చేసినటువంటి ఇండియన్ ఎకానమీ మూడు క్లాసెస్ కూడా చూడండి మన బౌన్స్ బ్యాక్ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు అక్కడ దొరుకుతాయి ఓకే నెక్స్ట్ ఈ వీడియోని రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోని కంటిన్యూగా చూస్తునే చూడండి మొత్తం చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక మీకేమైనా డౌట్స్ వస్తే మాత్రము కామెంట్ రూపంలో తెలియజేయండి వాటిని నేను క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వీడియో పూర్తిగా చూడకుండా నేను వీడియోలో చెప్పిన అంశమే మీరు అడుగుతున్నారు అలాంటి వాటికి రిప్లై ఇవ్వను ఎందుకంటే మీకు అంత ఓపిక లేకపోతే ఎట్లా నేను అంత టైం స్పెండ్ చేసి మీకు వీడియో చెప్తే క్లాస్ చెప్తే క్లాస్ అయ్యి కావచ్చు ఇతర ఏ సమాచారం అయినా మొత్తం చూడకుండా నేను చెప్పిన అంశమే మీరు మళ్ళీ అడుగుతున్నారు అలాంటి వాటికి రిప్లైలు అయితే ఇవ్వను మీరు తప్పుగా అనుకున్నా పర్వాలేదు ఓకే ఎందుకంటే ఆల్రెడీ చెప్పిన వాటినే మళ్ళీ మళ్ళీ చెప్పడం వల్ల టైం వేస్ట్ ఓకేనా ఇక క్లాస్లోకి వెళ్దాం మనము ఓకే ఫ్రెండ్స్ ఆర్థిక వృద్ధి ఆర్థిక అభివృద్ధి వాటి మధ్యలో తేడాలు మనకు ఆల్రెడీ తెలుసు గతంలో డిస్కస్ చేసాము దీని ముందు క్లాసెస్లో ఆర్థిక వృద్ధి ఎకనామిక్ గ్రోత్ అంటే సింపుల్గా ఆదాయంలో పెరుగుదల ఉత్పత్తిలో పెరుగుదల అని చెప్పేసి అనుకున్నాం ఉత్పత్తి అంటే ప్రొడక్షను ఆదాయం అంటే ఇన్కము ఆ ప్రొడక్షన్కి రూపాయలలో డబ్బు రూపంలో వెలకడితే అది ఆదాయం అవుతుంది ఓకే సో ఇక్కడ మనం రకరకాల కాన్సెప్ట్స్ తీసుకున్నాము ఈ ఆదాయము కూడా వాస్తవ ఆదాయం అయి ఉండాలి అని చెప్పేసి అనుకున్నాము అంటే ధరలు పెరగడం వల్ల వచ్చే ఆదాయం కాదు స్థిర ధరల్లో అంటే ఏదైనా ఒక సంవత్సరాన్ని బేసియర్గా తీసుకొని దాని ఆధారంగా లెక్కిస్తే వాస్తవ ఆదాయం వస్తుంది కదా దాని ప్రాతిపదికన దాని బేస్గా మనం క్యాలిక్యులేట్ చేసి అప్పుడు దాన్ని మనం గ్రోత్ కిందికి వెలగట్టచ్చు అంటే క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్పేసి కూడా డిస్కస్ చేశాము ఆ తర్వాత ఇంకో కాన్సెప్ట్ ఏమొచ్చింది ఇక్కడ జనాభా పెరుగుతుంది కదా మరి జనాభా పెరగడం వల్ల కూడా ఈ ఆదాయం పెరగచ్చు కదా మరి దాన్ని ఎట్లా లెక్కిస్తారనంటే అది కూడా మనం ఆ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేయడం కోసము ఇక్కడ పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఇక్కడ వచ్చినటువంటి ఆదాయాన్ని జనాభాతో భాగించి తలసరి ఆదాయము అది కూడా వాస్తవ తలసరి ఆదాయం అని చెప్పేసి ఇంకొక కాన్సెప్ట్ తీసుకొచ్చారు దాని ఆధారంగా మనం గ్రోత్ని డిఫైన్ చేస్తున్నామని చెప్పేసి గత వీడియోలో డిస్కస్ చేశాము ఇక గ్రోత్ అనేది ఆదాయానికి సంబంధించింది మాత్రమే అయితే డెవలప్మెంట్ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే గ్రోత్ ఉండాలి ఓకే ఆదాయంలో పెరుగుదల ఉండాలి తలసరి ఆదాయంలో పెరుగుదల ఉండాలి అది ఉంటూనే దానితో పాటు సమాజంలో సామాజికంగా సాంస్కృతికంగా అంటే కల్చరల్గా అదేవిధంగా ఆర్థికంగా అదేవిధంగా రాజకీయంగా ఇలాంటి అన్ని రకాల అంశాల్లో కూడా వాళ్ళకు చేంజెస్ రావాలి అంటే వాటిలో కూడా గ్రోత్ ఉండాలి వాటిలో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి అవన్నీ కూడా మారినప్పుడే అప్పుడు దాన్ని డెవలప్మెంట్ అంటాము అని చెప్పేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము ఇప్పుడు ఏం చేస్తామంటే వాటి రెండింటిని ఒకటే దగ్గర పోలుస్తాము పోల్చి వాటి మధ్యలో తేడాలు ఏమున్నాయో కూడా మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇందులో నుంచి ఒక మార్క్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది ఇప్పుడు చెప్పే ఈ డిఫరెన్సెస్ నుంచి ఏదో ఒక రూపంలో మీకు ఒక మార్క్ అయితే ఖచ్చితంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్లో తగులుతుంది ఇతర ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్ అడిగే అవకాశం అయితే ఉంది చూద్దాము ఆర్థిక వృద్ధి ఎకనామిక్ గ్రోత్ అని చెప్పేసి అంటాము ఆర్థిక అభివృద్ధి ఎకనామిక్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాము ఇందులో మనం పది పదకొండు చేంజెస్ అనేటివి అంటే డిఫరెన్సెస్ అనేటివి చూద్దాము వృద్ధి ఆర్థిక వృద్ధి చూసినట్లయితే ఇది ఏకోన్ముఖ ప్రక్రియ అని చెప్పేసి అంటాము ఏకోన్ముఖ ప్రక్రియ ఏకోన్ముఖ అంటే ఏంటిది తెలుగు మీడియం వాళ్ళకే ఇబ్బందిగా ఉంది ఇక ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఈ వర్డ్స్ ఏమీ అర్థం కావు యాక్చువల్లీ మనది మాతృభాష తెలుగు అయినప్పటికీ కూడా తెలుగు మీద చాలామందికి అవగాహన లేదు మంచి పట్టు లేదు ఈ పదాలు అనేటివి చాలామందికి సరిగ్గా తెలియకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు ఏకోన్ముఖ అంటే ఒకటే ఫేస్ అన్నట్లు ఓకే ఒకటే ఒకటే విధంగా చూడడము ఒకటే అంశాన్ని డిస్కస్ చేయడము ఒకటే అంశాన్ని ఫోకస్ చేయడము అన్నట్లు ఏకోన్ముఖ ప్రక్రియ అంటే అంటే సింగిల్ డైమెన్షనల్ అని చెప్పేసి అనొచ్చు సింగిల్ డైమెన్షనల్ ఫినామినా అని చెప్పేసి అనొచ్చు ఏకోన్ముఖ ప్రక్రియ ఎందుకు ఇది ఏకోన్ముఖ ప్రక్రియ అంటున్నాము ఇందులో మనం ఫోకస్ చేస్తున్న అంశం ఏంటి ఆదాయము ఓకే ఇందులో మనము ఉత్పత్తి లేదా ఆదాయము లేదా తలసరి ఆదాయము ఏదైనా సరే కానీ ఈ ఇన్కమ్కి సంబంధించి మనం ఫోకస్ చేస్తున్నాము ఇన్కమ్ పెరిగింది అంటే గ్రోత్ వచ్చేసింది అని చెప్పేసి మనం అనుకుంటున్నాం అది స్థిరంగా పెరుగుతుండాలి కొంతకాలం పాటు రెగ్యులర్గా కొన్ని సంవత్సరాల పాటు పెరిగిందంటే గ్రోత్ అనేది జరుగుతుందని చెప్పేసి మనం డిఫైన్ చేస్తాము ఏ విధంగా చూసినా ఇక్కడ మనం ఫోకస్ చేస్తున్న అంశం ఏంటి ఇన్కమ్ ఓకే ఆదాయాన్ని ఫోకస్ చేస్తున్నాం కాబట్టి సింగిల్ డైమెన్షనల్ ఫినామినా కోన్ముఖ ప్రక్రియ కానీ మనము డెవలప్మెంట్ గురించి మాట్లాడితే ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి మాట్లాడితే ఇది బహుముఖ ప్రక్రియ అని చెప్పేసి అంటాము మల్టీ డైమెన్షనల్ ఫినామినా అని చెప్పేసి అంటాము ఇట్ ఈజ్ డైమెన్షనల్ ఫినామినా ఓకే ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ డైమెన్షనల్ ఫిలామినా ఎందుకు ఇందులో వృద్ధి కనబడుతుంది వృద్ధితో పాటు పేదరికంలో తగ్గుదల నిరుద్యోగంలో తగ్గుదల ఉద్యోగిత పెరుగుదల సమాజంలో మార్పు మంచి జీవన ప్రమాణ స్థాయి అదేవిధంగా ఈ ఆదాయ అసమానతలు ఉంటాయి కదా ఈ ఎకనామిక్ ఇంబ్యాలెన్సెస్ అవి తగ్గాలి ఇక మంచి ఎడ్యుకేషన్ అందాలి అదేవిధంగా దానితో పాటు మంచి హెల్త్ ఫెసిలిటీస్ ఉండాలి ఇంకా మంచి అన్ని సమాజంలో అన్ని రకాల మార్పులు జ జరగాలి కాబట్టి ఇది ఒకచేసి ఇది డైమెన్షనల్ రకరకాలుగా అన్ని ఇందులో ఇంక్లూడ్ అయి ఉండాలి కాబట్టి ఇది బహుముఖ ప్రక్రియ అని చెప్పేసి అంటాము ఓకే డైమెన్షనల్ ఫినామినా అంటాము దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇది ఒక తేడా నెక్స్ట్ ఇంకోటి చూసినట్లయితే పరిమాణాత్మక మార్పును సూచిస్తుంది ఆర్థిక అభివృద్ధి అనేది పరిమాణాత్మక అంటే ఆర్థిక వ్యవస్థలో ఎకనామిక్ సిస్టంలో పరిమాణాత్మక మార్పును సూచిస్తుంది ఇట్ ఇండికేట్స్ క్వాంటిటేటివ్ చేంజెస్ క్వాంటిటేటివ్ గ్రోత్ అనమాట క్వాంటిటేటివ్ ఇంప్రూవ్మెంట్ ఇంక్రీజ్మెంట్ అని చెప్పేసి అనొచ్చు అంటే క్వాంటిటీ సంఖ్యలో ఆ సంఖ్య ఉత్పత్తి కావచ్చు లేదంటే ఆదాయం కావచ్చు దాంట్లో పెరుగుదలను మాత్రమే సూచిస్తుంది ఇట్ ఇండికేట్స్ క్వాంటిటేటివ్ చేంజెస్ క్వాంటిటీలో పెరుగు పెరుగుదల ఉంటుంది కాబట్టి దీన్ని పరిమాణాత్మక మార్పు అని చెప్పేసి అంటున్నాము పరిమాణం అంటే సైజు అనమాట సైజు పెరుగుతుంది ఉత్పత్తిలో సైజు పెరగవచ్చు లేదంటే ఆదాయంలో సైజు పెరగచ్చు లేదంటే తలసరి ఆదాయంలో పెరుగుదల కనిపించవచ్చు ఓకే అందుకే ఇది వచ్చేసి మనకు పరిమాణాత్మక మార్పు కానీ ఎకనమిక్ డెవలప్మెంట్ ఆర్థిక అభివృద్ధి అనేది పరిమాణాత్మక మార్పుతో పాటుగా అంటే పరిమాణాత్మక మార్పు ఇక్కడ కూడా ఉండాలి దానితో పాటు గుణాత్మక మార్పు ఓకే దాని గుణంలో దాని క్వాలిటీలో కూడా మార్పు రావాలి అంటే ఇక్కడ నెంబర్ పెరిగితే సరిపోదు క్వాంటిటీ పెరిగితే సరిపోదు క్వాంటిటీతో పాటు క్వాలిటీ కూడా పెరగాలి ఓకే అర్థమవుతుందా సో క్వాంటిటీ అంటే సంఖ్య దాని యొక్క ఆదాయంలో కానీ లేదంటే నంబర్లో కానీ దాని ఉత్పత్తిలో కానీ పెరుగుదల ఉండాలి దానితో పాటు దాని క్వాలిటీలో కూడా దాని గుణంలో కూడా మార్పులు ఉండాలి అప్పుడే దాన్ని ఆర్థిక అభివృద్ధి అని చెప్పేసి అనొచ్చు ఓకే ఎకనామిక్ గ్రోత్ ఇండికేట్స్ క్వాంటిటేటివ్ చేంజ్ బట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇండికేట్స్ క్వాంటిటేటివ్ చేంజ్ ప్లస్ క్వాలిటేటివ్ చేంజ్ అని చెప్పేసి మనము డిఫైన్ చేయవచ్చు నెక్స్ట్ మూడవది వాస్తవ వస్తు సేవల పెరుగుదలను సూచిస్తుంది ఏంటి ఆర్థిక వృద్ధి ఎకనామిక్ గ్రోత్ అనేది వాస్తవ వస్తు సేవల పెరుగుదలను చూ సూచిస్తుంది వాస్తవ అంటే మనం ఇక్కడ స్థిర ధరల్లో అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాము టూ థౌజండ్ లెవెన్ అనే ఒక బేస్ ఇయర్ ప్రస్తుతానికి నడుస్తుంది ఈ టూ థౌజండ్ లెవెన్ బేస్ ఇయర్ ప్రకారము అప్పుడు ఉన్నటువంటి ధరల ప్రకారం లెక్కిస్తారు కదా దాన్ని మనము వాస్తవ ధరలు అని చెప్పేసి అంటాము వాస్తవ వస్తు సేవలు అంటే వస్తువులు గూడ్స్ సేవలు సర్వీసెస్ గూడ్స్ సర్వీసెస్కి డిఫరెన్సెస్ కూడా నేను గతంలో చెప్పిన మీరు ఆ వీడియోలు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఓకే సో ఈ వస్తు సేవల్లో పెరుగుదల కనిపిస్తుంది ఈ పెరుగుదలను చూపిస్తుంది అంటే చూ సూచిస్తుంది ఎకనామిక్ గ్రోత్ అయితే ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనేది వృద్ధి అంటే ఇక్కడ వస్తు సేవల్లో పెరుగుదలతో పాటు ఆర్థికపరమైన అంటే ఈ వృద్ధి అనేది ఆర్థికపరమైన దాని దానికి ఎందుకు వస్తుంది రాజకీయ ఓకే సో రాజకీయ మార్పులు సమాజంలో అదేవిధంగా సామాజిక అంటే సమాజంలో ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి కావచ్చు వాళ్ళ యొక్క ఆలోచన విధానం కావచ్చు వాళ్ళ యొక్క లివింగ్ స్టైల్ కావచ్చు వాళ్ళలో పేదరికం తగ్గడం కావచ్చు ఇలా అన్ని రకాల సమాజంలో మార్పులు దానితో పాటు కల్చర్ కూడా సాంస్కృతి సాంస్కృతిక మార్పులు కూడా ఇవన్నీ కూడా సూచిస్తుంది అంటే ఇక్కడ వృద్ధి ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పేసి ఇంకొక డిఫరెంట్ కూడా మనం చూడొచ్చు నెక్స్ట్ ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఎట్లా డిస్కస్ చేయొచ్చు అంటే ఒక వ్యక్తి దేహంలో పెరుగుదల వృద్ధి ఓకే ఏదైనా ఒక పర్సన్ ఒక వ్యక్తి దేహంలో పెరుగుదల అంటే తనకు కావాల్సిన హైట్ అనమాట మంచి హైటు మంచి వెయిట్ ఇలా వచ్చింది అనుకుందాం అలా పెరిగినాడు అనుకుందాం అప్పుడు దానికి గ్రోత్ అనొచ్చు ఒక వ్యక్తి యొక్క దేహము అతని బాడీ అనేది కరెక్ట్గా పెరిగింది అన్ని రకాలుగా అంటే ఇక్కడ హైట్ కరెక్ట్ ఉన్నాడు వెయిట్ కరెక్ట్ ఉన్నాడు ఇవన్నీ ఉన్న కాళ్ళు చేతులు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అలా పెరిగినప్పుడు అలా దాన్ని మనము ఎకనామిక్ గ్రోత్ కిందికి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు ఆ వ్యక్తి విషయంలో గ్రోత్ చెందాడు అని చెప్పేసి అనొచ్చు అదే పర్సను దేహంతో పాటుగా అంటే అతని ఫిజికల్ అపీరెన్స్ ఫిజిక్ ఫిజిక్స్తో పాటుగా అతను వృద్ధి బుద్ధి అంటే మానసికంగా పెరుగుదల అంటే ఫిజికల్ చేంజెస్ ఒకటే కాకుండా ఫిజికల్గా గ్రోత్ ఒకటే కాకుండా మెంటల్గా కూడా మానసికంగా కూడా అంటే అతని బుద్ధి అతని జ్ఞానము అతని యొక్క ఆలోచన విధానము అవి కూడా పెరిగినాయి అనుకుందాం అవి కూడా కరెక్ట్గా ఉంటే అప్పుడు ఆ వ్యక్తి అభివృద్ధి చెందిండు అని చెప్పేసి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అంటే ఎకనామిక్ గ్రోత్ అనేది ఒక వ్యక్తి దేహంలో పెరుగుదల లాంటిదైతే ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఆ వ్యక్తి యొక్క దేహంతో పాటు ఆ వ్యక్తి యొక్క బుద్ధి ఆ వ్యక్తి యొక్క గుణగణాలు అతని వ్యక్తి యొక్క ఆలోచన విధానాలు అవి కూడా చేంజ్ అయినాయి అవి కూడా మంచి స్థాయిలో ఉన్నాయని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్గా మీకు అర్థం అవ్వడం కోసం తీసుకుంటున్నాను ఇది ఒక ఎగ్జాంపుల్ నెక్స్ట్ ప్రభుత్వ జోక్యం లేకున్నా కూడా వృద్ధి సాధించవచ్చు ఒక ఆర్థిక వ్యవస్థలు ఒక ఆర్థిక వ్యవస్థ అంటే భారత ఆర్థిక వ్యవస్థ కావచ్చు ఏదైనా ఆర్థిక వ్యవస్థ ఏదైనా కావచ్చు ఒక ఆర్థిక వ్యవస్థలో ఒక ఎకనామిక్ సిస్టంలో ఈ వృద్ధి అనేది సాధించడంలో ప్రభుత్వ జోక్యం లేకున్నా కూడా సాధ్యమవుతుంది అంటే గవర్నమెంట్ అనేది అందులో ఇన్వాల్వ్ అవ్వచ్చు ఇన్వాల్వ్ అవ్వకపోవచ్చు సింపుల్గా చెప్పాలంటే ఇది ఆదాయంలో పెరుగుదల ఆదాయం పెరగాలి దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి దేశంలో ఉన్నటువంటి రకరకాల సంస్థలు వాటికి సంబంధించిన ఉత్పత్తులు వస్తువులను సేవలను అందిస్తూనే ఉంటాయి అవి అందించే క్రమంలో పెరుగుదల అనేది కనిపిస్తుంది అవి మొత్తం వచ్చేసి ఆ దేశం యొక్క ఆదాయం కిందికి వస్తుంది అది ఆ దేశం యొక్క జాతీయుడి వల్ల అయితే అది జాతి ఆదాయం కిందికి వస్తుంది ఈ విధంగా పెరుగుదల అనేది గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకున్నా కూడా జరుగుతుంది ఓకే కానీ డెవలప్మెంట్ జరగాలంటే ఎకనామిక్ డెవలప్మెంట్ జరగాలంటే ఆర్థిక అభివృద్ధి జరగాలంటే మాత్రము ప్రభుత్వ జోక్యం అనేది తప్పనిసరిగా అవసరము ఎందుకు అనంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం మన దేశంలో కొందరు వ్యక్తులు ఒక రోజులో కోటి రూపాయలు కూడా సంపా సంపాదిస్తారు అదే కొందరు వ్యక్తులు ఒక రోజులో ఒక ఒక రూపాయి కూడా సంపాదించరు సో ఇక్కడ సంపాదించే కోటి రూపాయలు ఇక్కడ సంపాదించే ఒక రూపాయి ఇవన్నీ కలిపి జాతీయ ఆదాయం కిందికి వస్తుంది ఆ దేశంలో క్యాలిక్యులేట్ చేయబడుతుంది ఇక్కడ గవర్నమెంట్ ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు కానీ డెవలప్మెంట్ జరగాలంటే డెవలప్మెంట్ ఎందుకంటే ఇక్కడ ఆదాయం పెరుగుతుంది మొత్తంగా చూస్తే ఆదాయం పెరుగుతుంది కాబట్టి అది క్యాలిక్యులేట్ అవుతుంది కానీ డెవలప్మెంట్లో పేదరికం తగ్గాలి నిరుద్యోగం తగ్గాలి ఆదాయ అసమానతలు తగ్గాలి వాళ్ళ వైద్య సదుపాయాలు పెరగాలి ప్రజలకు మంచి ఆరోగ్యము మంచి ఎడ్యుకేషను మంచి క్వాలిటీ లైఫ్ ఇవన్నీ ఇవ్వాలి అవన్నీ ఇవ్వాలనంటే గవర్నమెంట్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దేశంలో ఒక వ్యక్తి సంవత్సరానికి కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకుందాం ఒక వ్యక్తి లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇతను కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు ఒక సంవత్సరంలో ఇతను లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు ఇప్పుడు ఈ లక్ష ఈ కోటి మొత్తం కలిసి దేశాన్ని క్యాలిక్యులేట్ చేయబడుతుంది గ్రోత్ కిందికి లెక్కలోకి వచ్చేస్తుంది కానీ డెవలప్మెంట్ జరగాలంటే ఈ లక్ష రూపాయలు సంపాదించే వ్యక్తి కావచ్చు అంతకంటే తక్కువ సంపాదించే వ్యక్తులు కావచ్చు వీళ్ళు డెవలప్ అవ్వాలి అంటే వీళ్ళ యొక్క అన్ని రకాల అంశాలు అంటే విద్య వైద్యము అన్నీ కూడా పెరగాలనంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది గవర్నమెంట్ రకరకాల స్కీమ్స్ ద్వారా రకరకాల విధానాల ద్వారా వీళ్లకు ఈ పేదరికంలో ఉన్న వాళ్లకు ఆదాయం లేనటువంటి వాళ్ళకు వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క జీవన ప్రమాణ స్థాయిని కూడా పెంచే ప్రయత్నం చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా జరుగుతుంది అంటే రకరకాల పథకాల ద్వారా రకరకాల విధానాల ద్వారా అవి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఆదాయం కావాలి ఆదాయం వస్తుంది మన ప్రభుత్వాలకు అంటే రకరకాల మార్గాల ద్వారా వస్తుంది అందులో ఒకటి వచ్చేసి ట్యాక్సేషన్ ట్యాక్సులు అన్నమాట రకరకాల పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఇప్పుడు ఈ కోటి సంపాదించే వ్యక్తుడు థర్టీ పర్సంటేజ్ అంటే ముప్పై లక్షల రూపాయలు ఆదాయ పన్ను రూపంలో ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తాడు ఈ ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో వచ్చే ఈ ముప్పై లక్షలను రకరకాలుగా బడ్జెట్ రూపంలో ప్రభుత్వం అనేది కేటాయిస్తుంది అందులో కొంత భాగము బలహీన వర్గాలైనటువంటి ఎస్సీలకు కావచ్చు ఎస్టీలకు కావచ్చు బీసీలకు కావచ్చు ఇతర అన్ని రకాల అండర్ డెవలప్మెంట్లో పేదరికంలో మగ్గుతున్నటువంటి వ్యక్తుల కోసము వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కోసం కావచ్చు వాళ్ళ యొక్క హెల్త్ కోసం కావచ్చు వాళ్ళ యొక్క ఇతర అన్ని రకాల సదుపాయాల కోసము కొంత అమౌంట్ అనేది కేటాయిస్తుంది అంటే ఇక్కడ నుంచి ఇన్కమ్ తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళకి పెట్టాలి అని అంటే మధ్యలో ఒక వ్యవస్థ అనేది గవర్నమెంట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది అప్పుడే సాధ్యమవుతుంది అట్లా కాకుండా ఈ కోటి రూపాయలు సంపాదించే వ్యక్తిని అందులో నుంచి ముప్పై లక్షలు తీసుకెళ్ళి నువ్వు పేదవాళ్ళకి ఎవరికైనా ఏదైనా అంటే చేస్తాడా చెయ్యడు ఓకే సో అందులో నుంచి కనీసం లక్ష రూపాయలు కూడా చెయ్యడు కానీ ట్యాక్స్ రూపంలో ప్రభుత్వం తీసుకుని దాన్ని ఇక్కడ కేటాయిస్తుంది ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే సో ఇక్కడ మనకు తెలుస్తుంది ఏంటి అంటే ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుంది డెవలప్మెంట్లో ఇన్వాల్వ్ అవుతుంది గ్రోత్లో అవసరం లేదు మొత్తం ఇతను సంపాదించేది ఇతను సంపాదించేది మొత్తం కూడా ఆదాయం కిందికి వస్తుంది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తున్నారు చేసి దాన్ని గ్రోత్ కిందికి లెక్కిస్తున్నారు సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వ జోక్యం అనేది గ్రోత్లో అవసరం లేదు ఎకనామిక్ గ్రోత్లో అవసరం లేదు కానీ ప్రభుత్వ జోక్యం అనేది ప్రభుత్వం గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఖచ్చితంగా ఈ ఎకనామిక్ డెవలప్మెంట్లో అవసరము నెక్స్ట్ మనం చూసేది ఏంటి అంటే అధిక స్థాయిలో వస్తు సేవల పెరుగుదల అంటే ఎకనామిక్ గ్రోత్లో మనకు ఎక్కువగా ఏం కనిపిస్తుంది అంటే అధిక స్థాయిలో ఓకే భారీగా వస్తు సేవలు పెరుగుతాయి భారీగా వస్తువుల ప్రొడక్షన్ జరుగుతుంది సేవల ప్రొడక్షన్ జరుగుతుంది వస్తువులు ఉత్పత్తి అవుతాయి సేవలు అనేవి అందుతాయి ఇవి వచ్చేసి మనకు ఎకనామిక్ గ్రోత్లో కనిపిస్తుంది వస్తు సేవల పెరుగుదలలో బాగా పెరుగుదల వచ్చింది అనుకుందాం ఈ సంవత్సరము వంద బస్తాల సిమెంట్ ఉత్పత్తి అయింది అనుకుందాం నెక్స్ట్ నూట యాభై రెండు వందల బస్తాల సిమెంట్ ఉత్పత్తి అయింది అనుకుందాం ఆల్మోస్ట్ డబల్ అయింది భారీగా ఉత్పత్తి పెరిగింది ఈ విధంగా జరిగితే అది వచ్చేసి మనకు వస్తు సేవల్లో ఉత్పత్తి బాగా జరుగుతే పెరుగుదల జరిగితే అది వచ్చేసి ఎకనామిక్ గ్రోత్ని సూచిస్తుంది అలా కాకుండా అధిక స్థాయిలో జీవన ప్రమాణ స్థాయిలో పెరుగుదల వచ్చింది అంటే మన యొక్క ప్రజలు ఉంటారు కదా ప్రజల యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ లైఫ్ క్వాలిటీ అనేది పెరిగింది వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ అందింది గతంలో వాళ్ళు ఒక సాధారణ స్థాయి ఫుడ్ తీసుకున్న వాళ్ళైతే ఈసారి మంచి ఆహారాన్ని తీసుకుంటున్నారు గతంలో వాళ్ళు ఆహార ఈ వైద్యము అంటే వాళ్ళు ఏదైనా రోగానికి మంచి వైద్యం తీసుకోలేని పరిస్థితిలో ఉంటే ఇప్పుడు ఎక్కడైనా సరే మంచి వైద్యాన్ని తీసుకునే పరిస్థితిలో ఉన్నారు మంచి సంస్థాగత చేంజెస్ అంటే ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ జరిగినవి ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటే అది దేన్ని సూచిస్తుంది ఆర్థిక అభివృద్ధిని ఎకనామిక్ డెవలప్మెంట్ను సూచిస్తుంది ఇది కూడా ఒక డిఫరెన్సు నెక్స్ట్ వృద్ధి సాధించినామనుకో పేదరికం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో ఏదైనా ఎకనామిక్ సిస్టంలో ఎకనామిక్ గ్రోత్ అనేది సాధిస్తే ఆ గ్రోత్ వల్ల ఆదాయం వస్తే ఆ గ్రోత్ వల్ల పెరుగుదల ఆదాయం పెరిగితే ఆ ఆదాయం అనేది ఏదో ఒక ఏదో ఒక రూపంలో దేశంలో ఉన్న ప్రజలందరికీ చేరుతుంది దాని ద్వారా అభివృద్ధి అనేది కూడా సాధ్యమవుతుందని చెప్పేసి మనకు ట్రెడిషనల్ ఎకనామిక్స్ ఎకనామిక్స్లో అంటే సాంప్రదాయ అర్థశాస్త్రంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ అనమాట సో సాంప్రదాయ ఆర్థిక విత్తలు గతంలో ఏం చెప్పేవాళ్ళంటే కొన్ని దశాబ్దాల క్రితం వరకు వాళ్ళ వాదన ఎలా ఉండేదంటే ఫస్ట్ ఆదాయం పెరగాలి ఆదాయం పెరిగితే అది ఏదో ఒక రూపంలో ప్రజలందరికీ చేరుతుంది డెవలప్మెంట్ జరుగుతుంది అప్పుడు దాన్ని మనం డెవలప్మెంట్గా కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు అంటే ముందు గ్రోత్ వస్తే డెవలప్మెంట్ వస్తుంది అని చెప్పేసి ఎవరంటున్నారు సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఓకే ట్రెడిషనల్ ఎకనామిస్ అనమాట ఎగ్జాంపుల్ ఎట్లా జరుగుతుంది ఇది అని అంటే దీన్ని మనం ఏమంటామంటే ట్రికిల్ డౌన్ కాన్సెప్ట్ అని చెప్పేసి అంటాము ట్రికిల్ డౌన్ అంటే పైనుంచి కిందకు సో అక్కడ మనకు ఆదాయం పెరుగుతుంది వచ్చేసి ప్రతి వర్గంలో వారికి ప్రతి ఒక్కరు చేరుతుంది అని చెప్పేసి అంటున్నారు ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఈ సంవత్సర ఆదాయము రెండు లక్షలు అనుకుందాం ఇదే ఆదాయము ఒక ఐదు సంవత్సరాల తర్వాత నాకు యాభై లక్షలకు పెరిగింది అంటే ఆదాయం పెంచుకున్నాను ఆదాయం పెరిగినప్పుడు నేనేం చేస్తాను ఇప్పుడు ఉన్నటువంటి తిండి కాకుండా ఇంకా మంచి ఫుడ్ తింటాను ఓకే బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది తింటాను మంచి వైద్యము నాకు దొరుకుతుంది మంచి ఎడ్యుకేషను నాకు దొరుకుతుంది ఇలా అన్నీ కూడా ఆదాయం పెరిగితే ఇవన్నీ కూడా పెరుగుతాయి అదేవిధంగా దేశానికి కూడా ఒక ఆర్థిక వ్యవస్థకు కూడా ఇన్కమ్ పెరిగితే దాన్ని రకరకాలుగా ఖర్చు పెట్టవచ్చు ఏదైనా చేయొచ్చు ఏదో ఒక రూపంలో అందరికీ కూడా చేరుతుందని చెప్పేసి దీన్ని ట్రికిల్ డౌన్ థియరీ అని చెప్పేసి అంటారు ట్రికిల్ డౌన్ సిద్ధాంతం అంటారు ఈ విధానం ద్వారా జరుగుతుందని చెప్పేసి మనకు ఈ ఆర్థిక వృద్ధికి సంబంధించి ఇంపార్టెన్స్ చెప్పారు సాంప్రదాయ అర్థశాస్త్రంలో అయితే తర్వాత వచ్చినటువంటి మోడర్న్ ఎకనమిస్లో అంటే ఆధునిక అర్థశాస్త్రంలో ఆధునిక ఆర్థికవేత్తలు ఏం చెప్పారంటే దీన్ని రివర్స్ చెప్పారు వీళ్ళు ఏమనుకున్నారంటే సరే ఆదాయం పెరగాలి ఆదాయం పెరిగితే అన్ని రకాల అభివృద్ధిలు జరుగుతాయని చెప్పేసి మీరు అంటున్నారు కానీ ఆదాయం పెరగాలంటే ఆదాయం పెరగాలంటే ఎట్లా పెరుగుతుంది ఇప్పుడు ఒక పేదవాడనేవాడు కొత్తగా ఆదాయాన్ని సృష్టించాలంటే అతను పేదరికంలోనే ఉంటే ఏ విధంగా సృష్టిస్తాడు ఇప్పుడు నాకు రకరకాల థాట్స్ ఉన్నాయి రకరకాల బిజినెస్లు చేసే ఆలోచనలు ఉన్నాయి రకరకాల ఏమంటారు ఇన్నోవేటివ్ థాట్స్ అంటాం కదా అవన్నీ ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా నేను వాటిని ఇంప్లిమెంట్ చేయాలి వాటిని ఆచరణలోకి తీసుకురావాలంటే ఎలా సాధ్యమవుతుంది నేను పేదరికంలో ఉన్నంత వరకు ఫస్ట్ ఆదాయం పెంచుకోవాలంటే ఎట్లా పెంచుకుంటాము కాబట్టి ముందు డెవలప్ చేయాలి అంటే ప్రభుత్వాలు కావచ్చు ఏ విధంగా అయినా సరే ముందు వాళ్ళ యొక్క డెవలప్మెంట్ చేసిన తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక మంచి ఎడ్యుకేషన్ అనేది దొరికింది అనుకుందాం మంచి ఎడ్యుకేషన్ దొరికితే నేను కొంత మంచి చదువును నాకు సొంతం చేసుకుంటే మంచి నాలెడ్జ్ వస్తే ఒక స్కిల్ అనేది నాకు డెవలప్ అయితే అప్పుడు నేను ఆదాయాన్ని సృష్టిస్తా ముందు డెవలప్ అయితే నాలోన ఎడ్యుకేషన్ కావచ్చు హెల్త్ కావచ్చు ఇవన్నీ ముందు డెవలప్ అయితే అప్పుడు నేను ఆటోమేటిక్గా నేను ఆదాయాన్ని సృష్టిస్తా నాకు రకరకాల అవకాశాలు దొరుకుతాయి రకరకాలుగా నేను ఉత్పత్తి సాధిస్తా దాని ద్వారా దేశానికి ఆదాయం పెరుగుతుంది అంటే ముందు డెవలప్ కావాలి డెవలప్ అయితేనే గ్రోత్ అంటే ఆర్థిక వృద్ధి అనేది ఏదో ఒక రకంగా జరుగుతుందని చెప్పేసి ఆధునిక అర్థశాస్త్రంలో వచ్చినటువంటి కాన్సెప్ట్ అనమాట అంటే ముందు పేదరికం పోవాలి ఈ పేదరికమే ప్రధాన కారణము పేదరికం పోతేనే అక్కడ ఆ పేదరికం తగ్గితేనే వాళ్ళు ఏదో ఒక ఉపాధిలో ఏదో ఒక రకంగా ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి అప్పుడు ఆదాయం పెరుగుతుంది పేదరికం తగ్గిస్తే వృద్ధి దానంట అదే సాధ్యమవుతుందని చెప్పేసి ఆధునిక అర్థశాస్త్రంలో శాస్త్రవేత్తలు అంటే ఆర్థికవేత్తలు చెబుతున్నారు ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడు నా కాన్సెప్ట్ కూడా అదే నేను ఎందుకు ఈ క్లాసెస్ ఫ్రీగా చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు చాలామంది నిరుద్యోగులు కోచింగ్లు తీసుకునే పరిస్థితిలో ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు ఇక కొంతమంది తీసుకునే స్తోపంతో ఉన్న గ్రామీణ ప్రాంతంలో ఉండడమో ఏదో కారణంగా తీసుకోలేకపోతున్నారు అలాంటి వాటికి మొబైల్ యాప్స్ రకరకాలుగా ఈ యాప్స్ ద్వారా కూడా ఎడ్యుకేషన్ అందుతుంది అంటే కోచింగ్ అనేది అందుతుంది అలా తీసుకోలేనటువంటి నిరుపేద విద్యార్థులు కొంతమంది ఉన్నారు వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం కావాలి ప్రభుత్వ ఉద్యోగం స్టార్ట్ ఒకరు సాధిస్తే వాళ్ళ ఇల్లు చేంజ్ అవుతుంది వాళ్ళ జనరేషన్స్ చేంజ్ అవుతుంది కాబట్టి అది ఇచ్చే దాంట్లో భాగంగా అంటే వాళ్ళ పేదరికాన్ని ఇక్కడ ప్రాబ్లంగా లేకుండా దాన్ని పోగొట్టడం కోసము నా వంతు సహాయంగా చేస్తున్నాను వన్స్ వాళ్ళకి కనుక ఆ పేదరికం పోయి ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించినారు అనుకుందాం అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ లోపల గ్రోత్ అనేది వస్తుంది ఇన్కమ్ పెరుగుతుంది ఆ ఇన్కమ్ని వాళ్ళు మళ్ళీ ఎక్కడైనా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు సో ఇది నా కాన్సెప్ట్ అనమాట సో నేను ఎందుకంటే ఈ పేదరికం వల్ల గతంలో నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన నేను కోచింగ్ తీసుకోలేని పరిస్థితిలో ప్రిపేర్ అయినా నాకు గైడెన్స్ వాళ్ళు ఎవరు లేరు కొంతమంది సీనియర్స్ని నేను అడిగితే వాళ్ళు మిస్ గైడ్ కూడా చేసినారు ఎందుకనంటే అందరం ఒకటే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి కొంతమంది పోటీ పోటీగా భావించో ఎందుకో కానీ నన్ను మిస్ గైడ్ కూడా చేసినారు సో దాన్ని కూడా నేను పసిగట్టి తర్వాత నేను కొంత చేంజ్ చేసుకున్నా ఇలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన అవన్నీ కూడా చాలామందికి మీకు జరగొద్దు అని చెప్పేసి నేను క్లాసెస్ చెప్తున్నాను అంత వాల్యుబుల్ మీకు అర్థం కాకపోవచ్చు కానీ నేను చెప్పే క్లాసెస్ కోచింగ్ తీసుకున్న వాళ్ళకు వాళ్ళకు తెలుస్తాయి నా క్లాసెస్ వాల్యూ ఏంటో ఓకే సో అందుకే నెగ్లెక్ట్ చేయకండి చూస్తే పర్ఫెక్ట్గా చూడండి లేకపోతే అసలే చూడకండి ఓకేనా సో పేదరికం తగ్గిస్తే పేదరికం పోతే వృద్ధి అనేది దానంత అది సాధ్యమవుతుందని చెప్పేసి అంటున్నారు నెక్స్ట్ ఈ గ్రోత్ ఎకనామిక్ గ్రోత్ అనేది స్వల్పకాలానికి లెక్కిస్తారు అదేంటి మనం దీర్ఘకాలిక ప్రక్రియ అని చెప్పేసి అన్నాం కదా ఎస్ ఒక ఇయర్ కాకుండా రెండు మూడు సంవత్సరాలు స్థిరంగా ఐదారు సంవత్సరాలు స్థిరంగా గ్రోత్ రేటు అంటే పోయినసారి వచ్చిన గ్రోత్ కంటే ఈసారి వచ్చిన గ్రోత్ అనేది పెరుగుతూ వస్తే ఒక ఐదు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు కంటిన్యూస్గా అబ్జర్వ్ చేసి అప్పుడు ఆ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది అని చెప్పేసి అంటారు అని చెప్పేసి చెప్పాను కరెక్టే కానీ లెక్కించేటప్పుడు ఇయర్ వైజ్గా లెక్కిస్తారు అంటే తక్కువ కాలానికి స్వల్ప కాలానికి లెక్కిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పది అనే సంవత్సరంలో ఎంత ఉత్పత్తి జరిగింది రెండు వేల పదకొండులో ఎంత ఉత్పత్తి జరిగింది అని చెప్పేసి దానితో వృద్ధి రేటు లెక్కిస్తారు రెండు వేల పదకొండు నుంచి పన్నెండుకు పోలుస్తారు పన్నెండు నుంచి పదమూడుకు పోలుస్తారు ఇలా ఇలా స్వల్పకాలానికి అంటే వన్ ఇయర్కు లెక్కిస్తూ 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 స్థిరంగా పెరిగితే అప్పుడు దాన్ని ఆర్థిక వృద్ధి కిందికి లెక్కిస్తారు అంటే స్వల్పకాలానికి లెక్కిస్తున్నారు దీన్ని ఎగ్జాంపుల్ వన్ ఇయర్ వన్ ఇయర్కి లెక్కిస్తారు ఎవ్రీ ఇయర్ కూడా మనకు ఇంత గ్రోత్ వస్తుంది అని చెప్పేసి ఈ ఎస్టిమేషన్స్ వాటిపైన లెక్కలు అనేవి ప్రభుత్వాలు ఇతర రకరకాల సంస్థలు ప్రకటిస్తుంటాయి కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ని ఒకటి రెండు సంవత్సరాలకు లెక్కించడానికి పాజిబుల్ కాదు దీర్ఘకాలంగా జరగాలి దీర్ఘకాలిక ప్రక్రియ ఓకే లాంగ్ టర్మ్ అనమాట ఇలా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కానీ దీనికి సంబంధించి లెక్కించలేము చూడండి ఒక పేదవాడు ఒక సంవత్సరంలోనే అయిపోతాడా ఒక సంవత్సరంలోనే అభివృద్ధి చెందిపోతాడా ఒక సంవత్సరంలోనే అతనికి మంచి విద్య మంచి వైద్యము మంచి ఇతర సదుపాయాలు ఇవన్నీ అందుతాయా జరగవు స్లోగా జరుగుతూ 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 ఒక ఇరవై ఇరవై సంవత్సరాల తర్వాత చేంజెస్ వస్తుంది సో నాకు కూడా నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా ఫ్యామిలీ నా తల్లిదండ్రులు కావచ్చు మా సిస్టరు ఇతర వ్యక్తులు నా నాకు సపోర్ట్ చేసిన అందరు కావచ్చు నేను మేమంతా కష్టపడుతూ మేమంతా కూడా రకరకాలుగా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ దానికి సంబంధించి ఎదుర్కొంటూ మేము నిలబడ్డాం కాబట్టి ఈరోజు ఈరోజు పేదరికం నుంచి తప్పించుకొని ఒక మధ్యస్థాయి వ్యక్తులుగా మేము మధ్యస్థాయికి అయితే రావడం జరిగింది అంటే ఈ అభివృద్ధి జరగాలంటే దీర్ఘకాలికంగా జరగాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మినిమం ఇలా టైం అనేది పడుతుంది అందుకే ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది కంపేర్ చేస్తే ఆర్థిక వృద్ధితో కంపేర్ చేస్తే ఆర్థిక అభివృద్ధి అనేది దీర్ఘకాలిక ప్రక్రియ ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించింది ఇది కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాం ఎకనామిక్ గ్రోత్ అనేది డెవలప్డ్ కంట్రీస్ అమెరికా బ్రిటను ఇలాంటి కంట్రీస్ ఉంటాయి కదా ఇలా డెవలప్ అయినటువంటి కంట్రీస్ వాటికి సంబంధించిన ప్రక్రియ ఓకే ఈ చైనా ఈ జపాన్ ఇలాంటి కంట్రీస్కి సంబంధించిన ప్రక్రియ ఎందుకు ఆ దేశాల్లో పేదరికం తగ్గిపోయింది నిరుద్యోగం తగ్గిపోయింది అక్కడ అన్ని రకాల మార్పులు జరిగినవి టెక్నాలజీ పెరిగింది ఆదాయ అసమానతలు తగ్గినాయి మంచి ఎడ్యుకేషన్ అందుతుంది మంచి హెల్త్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇవన్నీ వచ్చేసినాయి ఇంకా వాటి అవసరం లేదు వాటిలో పెద్ద మార్పులు ఏముండవు అక్కడ పెరిగేది ఏంటిది వృద్ధి జరుగుతూనే ఉంటుంది ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంటుంది అక్కడ ఉత్పత్తి ఎక్కువ అవుతుంటుంది అక్కడ ఆదాయం పెరుగుతుంటుంది సో ఎకనామిక్ గ్రోత్ ఈజ్ అబౌట్ ఫర్ డెవ డెవలప్డ్ కంట్రీస్ అనమాట ఎకనామిక్ గ్రోత్ అనేది డెవలప్డ్ కంట్రీస్కి సంబంధించింది ఎకనామిక్ డెవలప్మెంట్ ఆర్థిక అభివృద్ధి అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలు డెవలపింగ్ కంట్రీస్ డెవలప్డ్ కాదు డెవలపింగ్ కంట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఓకే ఇండియా బ్రెజిల్ ఇలాంటి దేశాలు ఉంటాయి కదా ఇలా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు డెవలపింగ్ కంట్రీస్కి సంబంధించినటువంటి కాన్సెప్టు ఈ ఆర్థిక అభివృద్ధి ఎందుకంటే ఇక్కడ కావాల్సిన చేంజెస్ అనేటివి మనం చూస్తాము ఇక్కడ అన్ని అంశాల్లో చేంజెస్ అనేటివి జరగాలి కాబట్టి నెక్స్ట్ ఎకనామిక్ గ్రోత్లో సామాజిక మార్పుకు ప్రాధాన్యం లేదు ఎస్ సార్ ఎందుకు ఇంకా సమాజంలో మారడానికి ఏమీ లేదు ఆల్రెడీ అందరు కూడా ఆల్మోస్ట్ ఒకటే కేటగిరీ కిందకి వచ్చేసినారు అందరికీ కూడా అన్ని అందినాయి అందరిలో కూడా ఒకటే రకమైన మానసిక పరిపక్వత అనేది వచ్చింది అందరిలో కూడా అన్నీ కూడా సేమ్ ఉన్నాయి క్వాలిటీ అనేది సేమ్ ఉంది సో ఇక సమాజంలో మార్పు ఏమొస్తుంది ఏమీ రాదు సో అక్కడ సమాజంలో మార్పు రావడానికి స్కోప్ అనేది లేదు ఉన్నా కూడా చాలా చాలా తక్కువ నెగ్లిజిబుల్ ఓకే అదే ఇక్కడ ఆర్థిక అభివృద్ధిలో అయితే సామాజిక మార్పు ప్రధానమైనది ఫస్ట్ కావాల్సిందే ఈ సోషల్ చేంజెస్ అనమాట సమాజంలో మార్పులు ఓకే నెక్స్ట్ వివిధ ఆదాయ స్థా లాస్ట్ వన్ ఆర్థిక అభివృద్ధిలో వివిధ సంవత్సరాల ఆదాయ స్థాయిలను కొలుస్తారు ఇక్కడ ఏం చేస్తారు ఆదాయం యొక్క స్థాయి అంటే ఇన్కమ్ ఎంత ఉందని చెప్పేసి రకరకాల ఇయర్స్ని కంపేర్ చేస్తారు టూ థౌజండ్ ట్వంటీలో ఎంత ఉంది టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఉంది టూ థౌజండ్ ట్వంటీ టూలో ఉంది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఉంది అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్స్కి వచ్చేసి వాటి యొక్క ఆదాయాన్ని కొలుస్తారు ఆర్థిక వృద్ధి అనే కాన్సెప్ట్లో ఎకనామిక్ గ్రోత్లో కానీ ఎకనామిక్ డెవలప్మెంట్లో ఏం చేస్తారు దీని కాదు ఈ వృద్ధిని కాదు ఆదాయాన్ని కాదు కొలిచేది ఆదాయంతో పాటుగా పేదరికం ముఖ్యంగా వీళ్ళు కొలిసేది ఏంటంటే ఇందులో కాన్సెప్ట్లో పేదరికం తగ్గిందా పేదరికం తగ్గిందా నిరుద్యోగం తగ్గిందా మానవ అభివృద్ధి అనేది పెరిగిందా లేదా జీవన ప్రమాణ స్థాయిలు పెరిగినాయా లేవా ఇవన్నీ కూడా లెక్కిస్తారు వాటి ఆధారంగా డిసైడ్ చేస్తారు అవన్నీ పెరిగితే అంటే కొన్ని తగ్గాల్సినవి తగ్గి పెరగాల్సినవి పెరిగితే అప్పుడు ఎకనామిక్ డెవలప్మెంట్ కిందకి తీసుకొస్తారు దాన్ని అలా కాకుండా ఇక్కడ రకరకాల ఇయర్స్ని కంపేర్ చేసి ఆదాయం పెరిగితే దాన్ని ఆర్థిక వృద్ధి అంటారు ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలన్నీ కూడా మీకు చాలా యూజ్ అవుతాయి కాన్సెప్ట్ అనేది బాగా అర్థం అవ్వడం కోసం క్లియర్గా చెప్తున్నాను రెండవది నేను చెప్పే క్లాసెస్ అనేటివి మధ్య మధ్యలో గ్యాప్లు వస్తాయి ఎందుకంటే నేను నా పనులన్నీ చూసుకొని నా ఉద్యోగాన్ని చూసుకొని నా ఇతర అన్ని రకాల అంశాలను నేను టైం కేటాయిస్తూ బ్యాలెన్స్డ్గా వెళ్తూ మీ క్లాసెస్ చెప్తున్నాను కాబట్టి కొంత ఆలస్యం కొన్నిసార్లు ఏదైనా కారణంగా బిజీ షెడ్యూల్ వల్ల ఆఫీస్కి వెళ్ళి లేట్గా రావడం వల్ల ఇలా రకరకాల కారణాల వల్ల క్లాసెస్ అనేది కొన్నిసార్లు చెప్పలేకపోతా కొన్నిసార్లు లేటుగా చెప్తా ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి అడ్జస్ట్ అయ్యి మీరు అర్థం చేసుకొని క్లాసెస్ వినండి ఎందుకంటే మీకు కావాల్సి అనుకుంటే మీకు ఒక మంచి సోర్సు మీకు లేనటువంటిది మీకు కావాలనుకుంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది సో అదనమాట ఓకే ఈరోజు నేను చెప్పినటువంటి క్లాస్ కంప్లీట్లీ అబౌట్ ఆర్థిక వృద్ధి ఆర్థిక అభివృద్ధి తేడాలు నెక్స్ట్ క్లాస్లో మనం రెండు అంశాలు డిస్కస్ చేస్తాము ఆర్థిక అభివృద్ధి ఎకనామిక్ డెవలప్మెంట్ యొక్క లక్ష్యాలు ఏంటి అంటే వాటి యొక్క గోల్స్ ఏంటి ఎందుకు ఎకనామిక్ డెవలప్మెంట్ సాధించాలి వాటి లక్ష్యాలు ఏమున్నాయి చూద్దాము దానితో పాటు మెజర్మెంట్స్ కులమానాలు ఓకే సో ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ బాగానే ఉంది ఎకనామిక్ గ్రోత్ కూడా బాగానే ఉంది ఆదాయము ఇక్కడ ఆదాయంతో పాటు ఇతర అంశాలు ఇవన్నీ అర్థమైనాయి కానీ ఎట్లా కొలుస్తారు ఒక ఘన పదార్థాన్ని దాని యొక్క వెయిట్ని కేజెస్లో ద్రవ పదార్థాన్ని లీటర్స్లో ఇలా కొలుస్తాం కదా వాటి యొక్క పరిమాణాన్ని కొలుస్తాం కదా సైజుని కొలుస్తాం కదా మరి ఎకనామిక్ గ్రోత్ని ఎకనామిక్ డెవలప్మెంట్ని ఎట్లా కొలుస్తాము హౌ టు మెజర్ ఓకే ఇలాంటి అంశాలు కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో చూస్తాం కాబట్టి వీలైనంత తొందరగా దాన్ని కూడా అప్లోడ్ చేస్తాను చూస్తూనే ఉండండి బోన్స్ బ్యాక్ ఛానల్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్